Hi, welcome to Parnika Maths. In the maths to your third chapter, quadratic expressions. Exercise 3 below, second Roman law, first problem the last video la complete apanigado. Second problem in chi video la discuss chedam. Question should name charo. Prove that this 1 by 3x plus 1 plus 1 by x plus 1 minus 1 by 3x plus 1 into x plus 1 does not lie between 1 and 4. 1 ki 4 ki madhyalo ee value undadu an chupiyali. If x is real annaru. Okay na? Solution. Same last video lo manam problems chesame same ade method ichin danni y ki equate cheskuntam x is real annaru does not lie between chupimannaru kada let y is equals to 1 by 3x plus 1 plus 1 by x plus 1 minus 1 by 3x plus 1 into x plus 1 else em iskonma em avutadu else em 3x plus 1 x plus 1 rendu unnai kabatti ఇదే ఎల్సిఎం అవుతుంది 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 సో ఫస్ట్ టర్మ్లో ఇది తీసుకుంటే 3x ప్లస్ 1 3x ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది ఏం మిగులుతుంది x ప్లస్ 1 ప్లస్ సెకండ్ టర్మ్లో x ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది ఏం మిగులుతుంది 3x ప్లస్ 1 ఇక్కడ 3x ప్లస్ 1 3x ప్లస్ 1 క్యాన్సిల్ x ప్లస్ 1 క్యాన్సిల్ సో పైన ఏముంది మైనస్ 1 అంతేనా చూడండి ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ సో వై ఈక్వల్స్ టు ఏమవుతుంది 3x ప్లస్ ఎక్స్ 4x ప్లస్ 1 బై 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇక్కడ దాకా కానీ సాల్వ్ చేస్తే ఇంకంతా ప్రీవియస్ క్వశ్చన్ మనం చేసామే సేమ్ అదే మోడల్ మా ఎలా చేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ వై ఇంటూ 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 4x ప్లస్ 1 ఈ రెండింటిని మల్టిప్లై చేయండి వై ఇంటూ 3x ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3x 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 1 1 ఇస్ ఈక్వల్స్ టు 4x ప్లస్ 1 మల్టిప్లై చేసుకోండి ఇది కూడా 3yx స్క్వేర్ ప్లస్ 3yx మా 3x ప్లస్ ఎక్స్ మా 4x కదా ఒకేసారి రాసేసానా 4yx అని ఈ రెండు కలిపితే 4x వస్తుంది 4x ఇంటూ వై 4yx ప్లస్ వై ఈ ప్లస్ 4x ఇట్ సైడ్కి వస్తే మైనస్ 4x ప్లస్ 1 ఇట్ సైడ్కి వస్తే మైనస్ 1 ఈక్వల్స్ టు 0 చూడండి ఇది ఒకటే ఎక్స్ స్క్వేర్ కదా 3yx స్క్వేర్ ఈ రెండు ఎక్స్లు కదా సో ఎలా రాస్తాం ప్లస్ ఆఫ్ 4y మైనస్ 4 ఇంటూ ఎక్స్ 4 కూడా కామన్ తీచ్చు ప్లస్ దానికి అలాగే పెట్టుకోండి తర్వాత చూసుకుందాం ప్లస్ వై మైనస్ 1 ఇది ఇది is equals to 0. It is in the form of ax square plus bx plus c equals to 0. Avuna? So a value em avutadi 3y. B value em avutadi 4 into y minus 1. 4 common isanu y minus 1 ayindi. Ledante 4y minus 4 anna raskondi. C equals to y minus 1. అవునా తర్వాత ఏం చేయాలమ్మా లాస్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అన్ని ఇదే మోడల్ కదా ఏం చేసాం నెక్స్ట్ x ఈస్ రియల్ కాబట్టి డెల్టా ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. అవునా సాల్వ్ చేయండి హియర్ x ఈస్ రియల్ లేదంటే గివెన్ అని రాయండి గివెన్ x ఈస్ రియల్ దట్ ఇంప్లైస్ డెల్టా ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. డెల్టా అంటే ఏంటమ్మా b square minus 4ac is greater than or equals to 0. B square ante 4 into y minus 1 whole square. Ila chesna okate ledha 4y minus 4 whole square and rasna okate ma. Elagaina cancel cheyal kabatti ela rasam minus 4 into a ante 3y. C ante y minus 1 greater than or equals to 0. So 4 square em avutadi 16. A minus B whole square. A square plus B square minus 2AB. Minus 4 into. ఈ రెండు మల్టిప్లై చేయండి 3y square minus 3y. Greater than equals to 0. రెండిట్లో 4 కామన్ తీసేయచ్చు కదా. సో 4 ని కామన్ తీసేస్తే ఇంక ఇక్కడ ఏం మిగులుతుంది 4 మిగులుతుంది. ఇక్కడ ఏముండదు మైనస్తో మల్టిప్లై చేసేసేయండి మైనస్ 3y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3y
greater than or equals to 0. Okay, namma rendittlo 4 ni common theesa. Ikkada 4 ikkada 4 square kada. Meer 16 anna raaskondi ledha 4 square raaskondi. Oka 4 poyindi kabatti inkoka 4 tho multiply chestunnam. Ee 4 multiply avutundi kada it side kelthe divide avutundi. 0 by 4 ante em avutundi? 0 ayipothundi. So 4 tho multiply cheyandi 4 y square plus 1 sorry plus 4 minus 4 2 is 8y minus 3y square plus 3y greater than or equals to 0. ఈ 4 అట్ సైడ్ కి పంపించేసాను 0 బై 4 అంటే 0 అయిపోయింది. ఓకేనా? ఈ బయట ఉండే 4 మా ఇప్పుడు సాల్వ్ చేయండి. 4y స్క్వేర్ 3y స్క్వేర్ 4లో 3 పోతే 1 y స్క్వేర్ ఇక్కడ చూడండి ఈ రెండు చూడండి 8లో 3 పోతే ఎంత 5 మైనస్ 5y కాన్స్టెంట్ ప్లస్ 4 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, సపరేట్గా తీసుకోండి. y స్క్వేర్ మైనస్ 5y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0 తీసుకోండి. 4y స్క్వేర్ సో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 4 వన్స్ yy ఇక్కడ మైనస్ ఉంది కదా, సో రెండింటికి మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సరిపోతుందా? సో సబ్స్టిట్యూట్ చేయండి y స్క్వేర్ మైనస్ y మైనస్ 4y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. రెండిట్లో y కామన్ తీస్తే y మైనస్ 1, మైనస్ 4 కామన్ తీస్తే మళ్ళీ y మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకే కదా, ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. సో y మైనస్ 1 కామన్ తీస్తే ఇక్కడ y మిగిలింది, ఇక్కడ మైనస్ 4 మిగిలింది, దట్ ఈక్వల్స్ టు 0. అంటే y మైనస్ 1 ఈక్వల్స్ టు 0 ఆర్ y మైనస్ 4 ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 1 ఆర్ y ఈక్వల్స్ టు 4, రెండు వాల్యూస్ వచ్చాయి కదా. సో దేన్ని ఆల్ఫా అనుకోవాలి, దేన్ని బీటా అనుకోవాలమ్మా? ఇది చిన్నది ఆల్ఫా, లెట్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1 కామా బీటా ఈక్వల్స్ టు 4. ఓకేనా? ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేసాయా? తర్వాత ఏంటి, హియర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏంటి మా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏ అంటే 1 కదా, 1 గ్రేటర్ దాన్ 0 అండ్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1 కామా బీటా ఈక్వల్స్ టు 4. ఇది గ్రేటరు ఇది గ్రేటరు అంటే ఏంటి, సేమ్ సైన్. సేమ్ సైన్ ఉంటే ఏమవ్వాలి, ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. దేర్ఫోర్ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ వైలు ఉన్నాయి కదా, వై లెస్ దాన్ ఆల్ఫా ఆర్ వై గ్రేటర్ దాన్ బీటా. ఇక్కడ ఈక్వల్స్ టు సింబల్ కూడా ఉంది కాబట్టి వై లెస్ దాన్ ఈక్వల్స్ టు 1 ఆర్ వై గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 4, అంతే మన ప్రాబ్లం అయిపోయింది. దీన్ని ఎలా రాస్తాం, దేర్ఫోర్ రేంజ్ ఈక్వల్స్ టు ఎలా రాస్తామా, వన్ లెస్ వై లెస్ దాన్ ఈక్వల్స్ టు 1 అంటే 1 కంటే చిన్నవి ఏమవుతాయి, 0 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 అండ్ సో ఆన్ మైనస్ ఇన్ఫినిటీ దాకా, అంటే మైనస్ ఇన్ఫినిటీ కామా 1. అవునా? ఈ ఈక్వల్స్ టు సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్ ఇక్కడ గ్రేటర్ దాన్ 4 అంటే 4 నుంచి 5 6 7 8 9 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా రేంజ్ ఇలా అడు. ఒకవేళ రేంజ్ అడిగితే ఇలా రాస్తాం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, 1 కన్నా చిన్నవి 4 కంటే పెద్దవి, వై అనే వాల్యూస్ 1కి 4కి మధ్యలో ఉండవు. దేర్ఫోర్ ఇట్ డస్ నాట్ లై బిట్వీన్ 1 అండ్ 4. అదే కదా వాళ్ళు చెప్పమనింది క్వశ్చన్ చూడండి, ప్రూవ్ దట్ ఇట్ డస్ నాట్ లై బిట్వీన్ 1 అండ్ 4. అవునా? అదే మనం ప్రూవ్ చేసాం. చాలా అంటే చాలా సింపుల్, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని వైకి ఈక్వేట్ చేసుకోండి, ఒక ఇలా ఫస్ట్ సాల్వ్ చేసుకోండి ఎల్సిఎం తీసుకొని, తర్వాత క్రాస్ మల్టిప్లై చేసుకోండి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మోడల్లో వస్తుంది, ఏబీసీ వాల్యూస్ రాసుకుంటాం, ఎక్స్ రియల్ అన్నారు కాబట్టి డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0, మళ్ళీ అది సాల్వ్ చేస్తే మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వైల్లో వస్తుంది, ఆ సపరేట్గా తీసుకొని వాల్యూస్ కనుక్కుంటే ఆల్ఫా బీటా వాల్యూస్ వస్తాయి. ఏ అనే వాల్యూను గ్రేటర్ దాన్ 0, ఎక్స్ప్రెషన్ కూడా గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఏమవుతుంది, ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. ఇది కదా ఫార్ములా, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వైలు ఉన్నాయి సో వై పెడతాం, ఆల్ఫా బీటా వాల్యూస్ పెట్టేస్తాం, ఈక్వల్స్ టు ఉంది కాబట్టి ఈక్వల్స్ టు సింబల్ కూడా పెట్టేస్తాం. రేంజ్ రాయాలంటే ఇది రాయండి, లేకపోతే ఇది అవసరం లేదు. చూడండి మా, ఎప్పుడైతే మనం ఇలా రాసేసామో తర్వాత ఏంటి, వై లెస్ దాన్ 1 అంటే 1 కంటే చిన్నవి, 0 మైనస్ 1 మైనస్ 2 అండ్ సో ఆన్ మైనస్ ఇన్ఫినిటీ దాకా, వై గ్రేటర్ దాన్ 4 4 కంటే పెద్దవి, 5 6 7 8 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా,
అంటే వై వాల్యూ అనేది 1 నుంచి 4కి మధ్యలో ఉండట్లేదు. దేర్ఫోర్ ఇట్ డస్ నాట్ లై బిట్వీన్ 1 అండ్ 4. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో 4 మార్క్స్కి ఇచ్చారు. సో చాలా ఇంపార్టెంట్. సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. అయితే సెవెన్ క్వశ్చన్ చూడండి. సేమ్ మోడల్, ఇఫ్ ఎక్స్ ఇస్ రియల్ ట్రూ దట్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x+9 లైస్ బిట్వీన్ -1/11 and 1. లైస్ బిట్వీన్ అన్నారు, అంతే. అదే డిఫరెన్స్, ప్రాబ్లం అంతా సాల్వేషన్ అంతా ఒకటే. ఎలా తీసుకుంటాం, లెట్ y ఈక్వల్స్ టు ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x+9 క్రాస్ మల్టిప్లై చేయండి, y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5y ఇంటూ x+9y ఇస్ ఈక్వల్స్ టు x. ఓకేనమ్మా, ఒకేసారి మల్టిప్లై చేసేసాను అంతే. ఈ ప్లస్ ఎక్స్ నిట్ సైడ్కి పంపించేసేయండి, yx స్క్వేర్ మైనస్ 5yx+9y మైనస్ x ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఏమవుతుంది, yx స్క్వేర్. ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీయచ్చు, మైనస్ కూడా కామన్ తీయచ్చు కదా. 5y+1 ఇంటూ x+9y ఇస్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చెప్పచ్చు, ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. a ఈక్వల్స్ టు ఎంతమా, y. b ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ 5y+1. C equals to 9y. అవునా. తర్వాత ఏంటి, హియర్ ఎక్స్ ఈస్ రియల్, గివెన్ ఎక్స్ ఈస్ రియల్ దట్ ఇంప్లైస్ డెల్టా ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. ఎలా వస్తుందో ఒకటి చెప్పాను కదా, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0 ఎందుకు తీసుకోవాలి, లెస్ దాన్ అయితే అది కాంప్లెక్స్ నంబర్స్ అయిపోతుంది కాబట్టి. డెల్టా అంటే బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0 మైనస్ ఆఫ్ 5y+1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే వై, సి అంటే 9y గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. సో ఇదేమవుతుంది చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 5 స్క్వేర్ 25y² 1 స్క్వేర్ 1 5 2 10y. ఇది మల్టిప్లై చేసుకోండి, మైనస్ 9 4 36 y ఇంటూ y² గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. అవునా, 36లో 25, 6లో 5 పోతే 1 3లో 2 పోతే 1, సో 11 మైనస్ 11y² + 10y + 1 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. ఇది అలాగే పెట్టేసేయండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మాత్రం తీసుకోండి, మైనస్ 11y² + 10y + 1 ఈక్వల్స్ టు 0 తీసుకోండి. ఫస్ట్ టర్మ్కి మైనస్ ఉంటే ప్రాబ్లం కాబట్టి మైనస్ నట్ సైడ్కి పంపించేసేయండి, 11y² - 10y - 1 ఈక్వల్స్ టు 0. ఓకేనా, అలాగే పెట్టుకున్నైనా చేయించుమా, ఎలా అయినా వస్తుంది. ఇలా అయితే కొంచెం ఈజీగా అనిపిస్తుంది, సింబల్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అంతే, మైనస్ 11y² ఫ్యాక్టర్స్ తీసుకోండిమా, 11 ఇక్కడ 10 రావాలి, 11 1s అనే తీసుకోండి. తర్వాత వై కాబట్టి yy. తర్వాత ఏం చేద్దాం, ఇక్కడ చూడండి మైనస్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్కి మైనస్, చిన్న నెంబర్కి ప్లస్. చూడండి మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 11 1s 11, y ఇంటూ y² 11y లో y పోతే 10y సరిపోయిందా. సో సబ్స్టిట్యూట్ చేయండి, 11y² - 11y + y - 1 = 0. అవునా, సో ఈ రెండిట్లో 11y కామన్ తీస్తే y మైనస్ ఇక్కడ 1 అంతేనా, ప్లస్ y - 1 = 0. ఈ రెండిట్లో ఏం కామన్ రాదు కాబట్టి అలా రాసేస్తాం. మళ్ళీ ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, సో y - 1 కామన్ తీసేయండి. ఇక్కడ ఏం మిగిలింది, 11y. ఇక్కడ ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 0, అంటే y - 1 = 0 ఆర్ 11y + 1 = 0. y = -1 అట్ సైడ్కి వెళ్తే ప్లస్ 1, ఆర్ 11y = +1 అట్ సైడ్కి వెళ్తే -1. y = -1/11 రెండు వాల్యూస్ వచ్చేసాయి కదా. సో దీంట్లో లెట్ ఆల్ఫా ఈక్వల్స్ టు చిన్నది ఏంటిమా, -1/11 అండ్ బీటా ఈక్వల్స్ టు 1 కదా, ఆల్ఫా బీటా వాల్యూస్ రాసేసామా. ఇక్కడ చూడండి, హియర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత, -11 < 0 కమా ఆల్ఫా ఈక్వల్స్ టు -1/11 అండ్ బీటా ఈక్వల్స్ టు 1. ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, ఇది లెస్ దాన్,
ఒకటి గ్రేటర్, ఒకటి లెసర్. అంటే ఏంటి? ఆపోజిట్ సైన్. ఆపోజిట్ సైన్ ఉంటే ఏమవ్వాలమ్మా? ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా, అవునా? దేర్ఫోర్ ఇక్కడ చూడండి, ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. ఆల్ఫా అంటే మైనస్ వన్ బై 11, లెస్ దాన్ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ వై ఉంది, లెస్ దాన్. బీటా అంటే 1. ఇక్కడ ఈక్వల్స్ టు సింబల్ కూడా ఉంది కాబట్టి ఈక్వల్స్ టు. అంటే దీని మీనింగ్ ఏంటి? వై లైస్ బిట్వీన్ మైనస్ 1/11 అండ్ 1 అని కదా. దేర్ఫోర్ వై లైస్ బిట్వీన్ మైనస్ 1/11 అండ్ 1. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. అదే కదా వాళ్ళు చూపిమన్నారు, ఇఫ్ ఎక్స్ ఇస్ రియల్ ప్రూవ్ దట్ ఇట్ లైస్ బిట్వీన్ మైనస్ 1/11 అండ్ 1. చూడండి చాలా సింపుల్ మా, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వైకి ఈక్వేట్ చేసుకోండి, క్రాస్ మల్టిప్లై చేసుకోండి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మోడల్లో వస్తుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏబీసీ వాల్యూస్ రాస్తాం. ఎక్స్ రియల్ అన్నారు కాబట్టి డెల్టా గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. అలా సాల్వ్ చేస్తే మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సపరేట్గా ఈక్వల్స్ టు 0 తీసుకొని ఫస్ట్ వైకి రెండు వాల్యూస్ కనుక్కోండి, చిన్నదాన్ని ఆల్ఫా అనుకోండి, పెద్దదాన్ని బీటా అనుకోండి. తర్వాత ఏ వాల్యూ చూసుకోండి, ఏ అనేది లెస్ దాన్ 0, ఎక్స్ప్రెషన్ అనేది గ్రేటర్ దాన్ 0. ఇది గ్రేటర్, ఇది లెస్సర్, అంటే ఆపోజిట్ సైన్. ఆపోజిట్ సైన్ అయితే ఏమవ్వాలి? ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. ఇక్కడ రాసా కదా, ఎక్స్ ప్లేస్లో వై ఉండాలి, ఆల్ఫా బీటా వాల్యూస్ రాసేసాం. ఈక్వల్స్ టు సింబల్ కూడా ఉంది కాబట్టి ఈక్వల్స్ టు సింబల్ పెట్టేయండి. అంటే వై అనేది మైనస్ 1/11 నుంచి 1 దాకా ఉంటుంది. దేర్ఫోర్ వై లైస్ బిట్వీన్ మైనస్ 1/11 అండ్ 1. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీగా ఉన్నాయి కదా. ఇంకా కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.